భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని కొనసాగించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ అన్ని పరిష్కరించాలని ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డీసీఎల్ కార్యాలయం ముందు ఐ.ఎఫ్.టీ.యూ అనుబంధం సంస్థతో కలిసి ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు బద్ద వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ నిరసనలో గత 3 సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని కేవి రమణ మండిపడ్డారు. ఇప్పటికైనా సంక్షేమ బోర్డు కొనసాగించి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యలపై జేసీఎల్ ఆఫీస్ సూపరింటెండెంట్ సుల్తానాకి వినతి పత్రం ఇచ్చారు. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐ.ఎఫ్.టీ.యూ ఆధ్వర్యంలో ఏలూరు డీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నా. ఎందుకంటే గత 3.5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో నిలిపివేశారు. అన్ని రాష్ట్రాల్లో ఆ నిర్మాణ సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ పోతుంటే మన రాష్ట్రంలో మాత్రం నిలిపివేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఈ కేంద్ర వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రంలో మేము అనేక పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి ఈ పథకం అమలు చేయక్కర్లేదు అని చెప్పి ప్రకటిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. 1996లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకి కేంద్రానికి ఒక సూచన చేసింది. దేశంలో వ్యవసాయ రంగంలో మినహా తర్వాత భవన నిర్మాణ కార్మిక రంగంలోనే అత్యధిక మంది కార్మికులు ఉన్నారు. దాంట్లో పురుషులు స్త్రీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఒక వాంటరంటి ఉండరు కాబట్టి వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాల ద్వారా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి అనుగుణంగా 2008 నుండి 2009 నుండి మన రాష్ట్రంలో ఈ భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దేశం మొత్తం అమలవుతున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ కానీ ఢిల్లీ కానీ పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకి 1500 నుంచి 5000 రూపాయల దాకా నష్టపరిహారం ఇచ్చారు. ప్రసూతి డబ్బులు ఇస్తున్నారు, సరిపోతే డబ్బులు ఇస్తున్నారు, అన్ని రకాల సౌకర్యాలు అమలు చేస్తున్నారు. కానీ ఒక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది అమలు చేయటం లేదు. ఇది దుర్మార్గమైన చర్య. భవన నిర్మాణ కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, కొత్త కార్మికులకి డబ్బులు కట్టిస్తున్నారు, అలాగే రెన్యువల్ చేపిస్తున్నారు. కొత్తగా బిల్డింగ్లు కట్టే వాటికి 1% వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాలకి 1% వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ డబ్బుల్నే నిర్మాణ సంక్షేమ పథకాలకి అమలు చేయాలి. అలా చేయకుండా చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కేవైసీ అవలేదని చెప్పి ఈరోజు ఒక ఉదాహరణ జంగారెడ్డిగూడెంలోనే 200 మంది తాబి మేస్త్రులు వాళ్ళు కార్డులకు పెట్టుకుంటే 45 కార్డులు కేవైసీ అవ్వలేదని తిరస్కరించారు. వాళ్ళు నిరుపేదలు. అటువంటి వారికి కార్డులు ఆఫ్ చేసి ఈరోజు లేబర్ అధికారులు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఆగిపోయిన కార్డులన్నీ వెంటనే ఇవ్వాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న 20,000 క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.